మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుచిత్ర సర్కిల్లో సుమారు 1,50,00,000తో అభివృద్ధి పరిచిన సుచిత్ర జంక్షన్ పార్కును ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ గారు, జోనల్ కమిషనర్ మమత గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మంగతయ్యారు, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం వారు సుచిత్ర అకాడమీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు విద్యార్థులకు మొక్కలను అందజేశారు. మరి జీహెచ్ఎంసీ కమిషనర్ పెద్ద దానకిషోర్ గారు, మరి జోనల్ కమిషనర్ మమత గారు, మరి డిసి గారు, అదేవిధంగా యూబీడీ కృష్ణ గారు, మరి వారి స్వీయ పర్యవేక్షణలో మరి సుచిత్ర అనే జంక్షను మరి కోంపల్లి ఏరియా నుంచి వచ్చే దాదాపు మేడ్చల్ నాగ్పూర్ హైవేలో మంచి ప్రామాణికమైన ఒక ప్రామినెంట్ జంక్షను, మరి ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మరి ఇక్కడి నుంచి ప్రయాణించే ప్రయాణికులకు, మరి ఇక్కడి నుంచి పోయే పాదచారులకు కూడా అందరికీ సౌకర్యవంతంగా మరి ఒక గ్రీనరీ తోటి మరి ఒక ఆహ్లాదకరమైన మరి ఒక చరిత్రకు ఒక మూలపూట మూలంగా ఉండే ఏదైతే మరి వస్తువులు ఉంటాయో మరి వాటిని ఇక్కడ ఈ జంక్షన్లో ఛాయ్ కేత్రి మాదిరిగా మరి అదేవిధంగా మౌంటైన్స్, ఏనుగులు, టైగర్స్ ఏదైతున్నాయో అందరికీ కూడా కనుపు ఉండే విధంగా మరి ఈరోజు ఇక్కడ గ్రీనరీతో పాటు ఏర్పాటు చేయడం దాదాపు 37 లక్షల రూపాయల వ్యయంతో సుచిత్ర జంక్షన్ డెవలప్మెంట్ సంబంధించిన వర్క్స్ మరి ఇలా జీహెచ్ఎంసీ మరి ఇలా చేయడం జరిగింది. దానికి ఎవరో మంత్రి గారు, మరి ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు మరి వారి నేతృత్వంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. మరి దీని తర్వాత నెక్స్ట్ మరి ఒక పెద్ద ఎత్తున ఒక బస్ బే, మరి 5 రూపాయల క్యాంటీను, అదేవిధంగా టాయిలెట్స్, ఇవన్నీ కూడా కొంత పార్కింగ్ సంబంధించింది, అదేవిధంగా ఆటో పార్కింగ్ సంబంధించిన ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ చేయబోతున్నాం. మరి దీనికి నిజంగా మరి సుచిత్ర అకాడమీ స్కూల్ నుంచి మరి ప్రవీణ్ రాజ్ గారు మరి సుచిత్ర అకాడమీ జంక్షన్ సంబంధించిన డెవలప్మెంట్ ఏదైతే జీహెచ్ఎంసీ చేసిందో దానికి ఎంత ఖర్చు అయినా కూడా దాని మెయింటెనెన్స్ మేము దత్తత తీసుకొని చేస్తామన్నారు. వారికి కూడా మరి ధన్యవాదాలు సుచిత్ర అకాడమీ మరి ప్రవీణ్ రాజ్ గారికి. అదేవిధంగా నగరంలో దాదాపు 47 పెద్ద పార్కులు, ఇప్పటికే మరి 1000 చిన్న పార్కులు కూడా చేయడం జరిగింది. ఆ 47 పార్కులు మరి 130 కోట్ల వ్యయంతో మరి వాటిని మరి ఒక గ్రీనరీ కాదు మరి వాటిలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు, అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్ పార్కులు, కాళేశ్వరం, మిషన్ భగీరథ, రకరకాల మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏదైతే తీసుకున్నారో వాటిని ప్రతిబింబించే విధంగా మరి ఆ పార్కులను కూడా ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క కాన్సెప్ట్ మరి తయారు చేస్తున్నారు. విధంగా మరి అధికారులు వారు కూడా మరి ఈరోజు చిత్రకారంలో ఏ రకంగా ఓపెన్ చేస్తున్నామో ప్రతి వారానికి 1 కోటి 10 కోట్ల నెలకోటి మరి హైదరాబాద్ నగరంలో మరి ఆహ్లాదకరమైన వాతావరణం, గ్రీన్ హైదరాబాద్ ఉండే విధంగా తయారు చేయబోతున్నాం. మరి 134 జంక్షన్లు మరి వాటిని కూడా ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్లుగా, ఆహ్లాదకరంగా ఉండే జంక్షన్లుగా తయారు చేయడానికి మరి జీహెచ్ఎంసీ అధికారులు మరి కమిషనర్ గారి నేతృత్వంలో తయారు చేస్తున్నారు. దానికి మరి ఇదే విధంగా మరి గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, స్థానిక మరి కార్పొరేటర్లు, స్థానిక అధికారులు, మరి స్థానికంగా ఉండే ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కూల్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు కూడా ముందుకొచ్చి మరి జంక్షన్స్ మెయింటెనెన్స్ కానీ జీహెచ్ఎంసీ చేదోడుగు వాదోడుగా ఉంటే ఇంకా మరి ప్రజలకు అందుబాటులో విధంగా ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ కూడా ఇక్కడికి హాజరైన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ కొంచెం రైట్ సార్ సార్ అన్న కొద్ది వెనక గారు సరి 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 కనిపించట్లేదు సార్ సార్ చేతులు పెట్టదు సార్ 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 కొద్దిగా సైడ్గా పోయింది సార్ సైడ్ అట్లా ఇట్లా పోయింది రైట్ సార్ రైట్ రైట్ ఒక్కసారి చూడండి సార్ అంతా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు సార్ 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 కనిపించట్లేదు చెప్తా అందరి కోసం ఏం కాదు
కష్టపడు అప్పుడప్పుడు నిలబడి సార్ కొంచెం ట్రావెల్ సార్ కొంచెం ఇటు పక్క రండి సార్ ఆ చెట్టు అడ్డోస్ సార్ చేతులు తీసి మేడం మేడం కొంచెం మేడం గారు వస్తారు మీరు సార్ సార్ కమిషనర్ గారు కానీ మన జిహెచ్ఎంసీ మేయర్ గారు కానీ జోనల్ కమిషనర్ గారు కానీ మన స్థానిక ఎమ్మెల్యే కానీ మన కార్పొరేటర్లు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని సహకరించారు. అందరూ కూడా కృషి చేశారు. అందరు కృషి వాళ్ళని ఇలా ఇంత పెద్ద అందమైన సుచిత్ర సెంటర్ జరిగింది. దానికి తోడు మన సుచిత్ర అకాడమీ వాళ్ళు రవితరాజు గారు దాన్ని మొత్తం దత్తత తీసుకొని దానికి నెలకు అయ్యే ఖర్చు మెయింటెనెన్స్ కరెంట్ బిల్ కానీ మెయింటెనెన్స్ కానీ అదంతా వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే రాజులు ఎప్పుడు గొప్ప మనిషి ఉన్నవాళ్ళు గొప్ప పెద్ద మనిషి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇక ముందు ముందు కూడా ప్రతి జంక్షన్ కానీ జిహెచ్ఎంసీ తరఫు నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు రెండోసారి సీఎం అయినాక ప్రతి జంక్షన్ కూడా అందంగా తీర్చిదిద్దాలి. ప్రతి ఒక్కరికి కూడా మరుగుదొడ్లు కానీ 5 రూపాయల క్యాంటీన్ కానీ ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో తీసుకురావాలని పెద్ద ఎత్తున మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశం ప్రకారమే మేము అందరం కూడా పనిచేసుకుంటూ పోతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. We would definitely would like to adopt the junction and the median, and we are proud that Sukhothai Junction is named after what we are doing in my honor. Thank you. కెమెరాది బ్రదర్, కెమెరాది తెచ్చు, కెమెరా తెచ్చు.
కాలు బైక్ లేక నేను ముందుకు పోతాను వివేకన్న అన్నా ముందుకు రా నన్ను బైక్ కిందికుండా బా ఫ్లాష్ వస్తుంది ఒకసారి భయా ఫ్లాష్ వస్తుంది ముందట కెమెరా కిందికి పెట్టుకో కొంచెం సార్ ఇక్కడ చూడండి సార్ సార్ ఫోటోలకి కొంచెం జరగాలి సార్ కొంచెం